శుభం వ్యాదు శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వారికి డిసెంబర్ 15వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. వృషభ రాశిలోనే రాహు ప్రభావం సప్తములో కేతు, శుక్రుడు, అలాగే విధంగా మనకు సప్తములో బుధుడు యొక్క ప్రభావం కూడా కనిపిస్తుంది. ఇక్కడ శుక్రుడు బుధుడు ఈ రెండు వృషభ రాశికి మంచి మిత్రులై ఉన్నారు. వాళ్ళిద్దరు సప్తమ భావంలో శత్రుక్షేత్రంలో శత్రువుతో కలిసి కూర్చుని ఉన్నారన్నమాట. అంచేత మిత్రులైన వాళ్ళు బలం యొక్క పూర్తిగా తగ్గింది వృషభ రాశి వరకు చెప్పచ్చు అన్నమాట. అలాగే అష్టమ స్థానంలో తీసుకునేసరికి రవి యొక్క ప్రభావం సంపూర్ణంగా కనిపిస్తుంది. అలాగే భాగ్యస్థానంలో గురువు ప్లేస్ శని యొక్క ప్రభావం కనిపిస్తుంది. ఇక లాభస్థానంలో కుజుడు ఉన్నాడు. అంచేత ఇక్కడ కుజుడు అనేవాడు పాజిటివ్గా ఒక 11th హౌస్లో ఉన్నాడు కాబట్టి ఎన్ని కష్టాలు జరిగినా అల్టిమేట్లీ మీరు ఒక ప్రొఫెషనల్ లైన్లో వెళ్తున్నప్పుడు ఓ సక్సెస్ఫుల్గా ప్రాఫిటబుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం సంపూర్ణంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ సప్తమంలో ఉన్న శుక్రుడు బలహీనపడ్డాము, అదేవిధంగా బుధుడు కూడా అక్కడ బలహీనపడి ఉన్నాడు కాబట్టి మీరు ఇంటలెక్చువల్ ప్లానింగ్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ మీ సొంత ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయకండి. కన్సల్ట్ చేయండి. కన్సల్ట్ చేసి ఇరుగు పొరుగు వాళ్ళతో కన్సల్ట్ చేసి ఒక మేజర్ డెసిషన్ తీసుకోవాలనుకున్నప్పుడు డెఫినెట్గా సెకండ్ థర్డ్ ఒపీనియన్స్ కూడా మీరు తీసుకోండి. తీసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించండి. ఎస్పెషల్లీ కొంతమంది ఏంటంటే వృషభంలో ఉన్న వాళ్ళు ఏంటంటే 99% ఫిల్మ్ ఇండస్ట్రీ ఉన్నవాళ్ళే కానీ రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ యాక్టర్స్ కానీ వీళ్ళందరూ కూడా ఒక మంచి ఆఫర్ వచ్చింది కదా వెంటనే అందులో జంప్ అవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇంతకంటే చాలా రోజులతో అవకాశం వచ్చింది కదా అని. కానీ అలా కాకుండా ఒకసారి సెకండ్ థర్డ్ ఒపీనియన్ కూడా తీసుకోవడానికి ప్రయత్నం చేసి ముందుకెళ్ళ ప్రయత్నం చేయండి. ఎందుకంటే మీ బుధుడు వీక్ అయిపోయాడు, మీ శుక్రుడు వీక్గా ఉన్నాడు ప్రస్తుతానికి. అంటే మీ రాశి అధిపతి అయినటువంటి శుక్రుడు వీక్ అయిపోయి ఉన్నాడు, మీకు ధన పంచమాధిపతి అయినటువంటి బుధుడు కూడా కొంత వీక్గానే కనిపిస్తున్నాడు. సో ఈ రెండింటి ప్రభావం ఏంటంటే మీ ఆలోచన కరెక్ట్గా ఉండకపోవచ్చు. అంతేత మీ సలహాలు తీసుకుని ముందుకెళ్తే బాగుంటుందని చెప్తాం. తర్వాత మనం ఇంకొక విషయానికి వచ్చినప్పుడు ఏంటంటే మీకు భాగ్యంలో శని ప్లస్ గురుడు యొక్క ప్రభావంలో శని యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగుంటుంది. గురుడు మీ రాశిని చూస్తున్నప్పుడు కూడా అది కూడా బాగుంటుంది. కానీ 24 నుండి 30వ తారీఖు మధ్యలో చూసుకున్నప్పుడు అంటే కొంతవరకు అఫీషియల్గా కొన్ని డిస్టర్బెన్సెస్ మీకు కనబడే అవకాశం ఉంటుంది. ఎక్కడో కొంత అన్లక్ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒకవేళ చదువుకున్న విద్యార్థులకు మాత్రం కొంత మిస్వేర్ అయ్యే అవకాశం బాగా కనిపిస్తుంది. లాభంలో కుజుడు ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ కానీ స్టీలు సిమెంట్ ఐరన్ వ్యాపార వ్యవహారం నడిపించేవాడు కానీ రాజకీయ రంగంలో ఉన్నవాడు కానీ కొంతవరకు పాజిటివ్ సెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. అది కాకుండా వీరు ఇంకా ఒక మాయా ఆలోచనలో ఉంటారు, మాయా లోకంలో ఉంటారంటే ఒక రకంగా చెప్పాలంటే ఏదో అద్భుతం జరుగుతుందనే లోకంలో వీళ్ళు ఉంటారు. ఆ అద్భుతం ఏంటంటే 11th హౌస్లో ఉన్న కుజుడు కొంతవరకు స్థిరాస్తులు పెంచడంలో కానీ లేకపోతే స్థలం కొనడంలో కానీ లేకపోతే రియల్ ఎస్టేట్ దాంతో ఒక రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేయడంలో కానీ మద్దతు చేయడానికి పూర్తిగా సహకరిస్తాడు కాబట్టి ఆ రకంగా ముందుకు వెళ్ళాలి ప్రయత్నించండి, చాలా బాగుంటుంది. తర్వాత వీళ్ళకి ఏంటంటే లగ్నంలో ఉన్న రాహు యొక్క ప్రభావం వలన కొంత మంచి అవకాశాలు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ప్రమోషన్స్ కానీ వాళ్ళకి ఇంక్రిమెంట్స్ కానీ లేకపోతే డెప్యుటేషన్ వెళ్ళడం కానీ ఇటువంటి అవకాశాలు ఇప్పుడు ఈ వారంలో మనకు బాగా కనిపిస్తాయి. అటువంటి అవకాశాలను సద్వినియోగపరచుకోవడానికి ప్రయత్నించండి. అమ్మవారు రాహు అనేసరికి ఇక్కడ అమ్మవారు వస్తారు కాబట్టి దుర్గా అమ్మవారి యొక్క మంత్రాన్ని సాధన చేసుకుని ముందుకు వెళ్ళడం ప్రయత్నించండి. అన్ని రంగాల వారికి స్పెషల్లీ స్టీలు సిమెంట్ ఐరన్ వ్యాపారం చేసేవాళ్ళకి, ట్రేడింగ్ చేసేవాళ్ళు, స్క్రాప్ బిజినెస్ చేసేవాళ్ళకి, అలాగే మనం చూస్తుంటే ఆటోమొబైల్ రంగంలో ఉండేవాళ్ళు కూడాను ఒక పాజిటివ్ సెన్స్గా ప్రాఫిటబుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం బాగా కనిపిస్తుంది. అలాగే ట్రేడింగ్ స్పెక్యులేషన్ చేసేవాళ్ళు కూడా ఒక రూపాయి ఆదాయంగా కనిపిస్తుంది. కొన్ని కొన్ని ఫైనాన్షియల్ సెక్టర్లో డైలీ ఫైనాన్స్ ఇలా రన్ చేసేవాళ్ళు కూడాను ఫైనాన్స్ సెక్టర్లో వాళ్ళు కూడా కొంత ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. హోటల్ ఇండస్ట్రీ వాళ్ళకి నార్మల్ కంటే కొంచెం 5% ఇంప్రూవ్మెంట్స్ అని కనబడే అవకాశం ఉంది. ఏదైనప్పటికీ వీళ్ళకి దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందడానికి ప్రయత్నం చేయగలిగితే ఇంకొంత రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధి. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.